Geht das nicht erstmal? ఈరోజు హాలిడే అనమాట. సో అందుకోసం పప్పు అయితే నేను నైట్ నానబెట్టాను. ఇది కడిగేసి ఇంకా గారెలు అయితే చేస్తాను. పప్పు కడిగేసాను, ఇక్కడ పెట్టాను అనమాట. వెంట వెంటనే చేసుకుంటూ బాగుంటుంది కదా. సో వంశీ చికెను పచ్చిమిరపకాయలు అన్నీ తెచ్చే ముందర నేనైతే మిక్సీ వేస్తాను అనమాట. అయిందా? అయిపోయింది, చిన్నది ఉంది. ఇంకా చెయ్యాలి మరి. మరి మెత్తగా అయిపోద్ది, గారెలు వస్తాయా? వాటర్ వేస్తే మెత్తగా అయిపోద్ది, వాటర్ అయిపోద్ది ఎందుకు మెత్తగా అయిపోద్ది? చేసి చేసి ఎక్కువ చేయకపోతే కొంచెం చేసింది. ఇంకా నోకేయాలా? ఎక్కువ నోకు. అసలే కొత్త నీది క్లారిటీ బాగా వస్తుంది. నాలు బాగా రావట్లేదు. గారెలు చూడండి, నాకు రాదు కదా. బాగుండదు చేస్తున్నారు గారెలు చేయమంటే. హోప్స్ పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. ఇదిగో చూడు, సైడ్కి ఏమవు సైడ్. అసలు అలా ఎత్తిస్తే ఆయిల్ దుల్లిపోతుంది. అసలు సైడ్ నుండి దించాలి. ఏం మరి అలా చేయవా, పేపర్ పెట్టవా? అలాగే నాకు అస్సలు రావట్లేదు. చికెన్ మ్యాగ్నేట్ చేసు, కొంచెం అలా కలిపాను. ఎక్కువ ఐటమ్స్ లేవు బిర్యానీ మనకి. మన ఐటమ్స్ ఎక్కువ లేవు అది. సింపుల్గా ఎలా సింపుల్గా చేస్తాము. గారు ఫస్ట్ తినాల్సింది, టేస్ట్ ఎలా ఉంటుంది? కాబట్టి వాటర్ ఎక్కువ ఫ్రైడే వ్లాగ్ అయితే ఇంతటితో ముగిసిందనమాట. అండ్ మేము చేసుకున్న ఐటమ్స్ అదంతా అయితే కొంచెం ఫెయిల్ అయ్యాయి. అంటే బిర్యానీలో కొంచెం వాటర్ ఎక్కువైంది, అండ్ గారెలు అయితే ఇదే ఫస్ట్ టైం చేయడం, సో అలా వచ్చాయి. బట్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే బెటర్గా అయితే చేస్తామన్నమాట. అండ్ మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వంశీ చెప్పు, అది కాదు లైక్ చేయండి. కట్ చేయాల్సి వచ్చింది కత్తితో, అంత గట్టిగా వచ్చాయి. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.